जय भाई को चाचा नेहरू अमर है, चाचा नेहरू अमर है, चाचा नेहरू अमर है। पंडित नेहरू जी हमारे है, पंडित जवाहरलाल नेहरू जी हमारे है, पंडित जवाहरलाल नेहरू जी हमारे है। साइड गुंडे మొదటి ప్రధానమంత్రి స్వాతంత్ర సముపార్జనలో కీలకమైన పాత్ర వహిస్తూ యావత్ భారతదేశాన్ని మహాత్మా గాంధీతో పాటు ముందుకు నడిపించిన మహానేత స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి చాచా నెహ్రూగా ఒక పేరు మంది ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి మరి చిన్నతనంలోనే తను బ్రిటిషర్స్ నుండి అనేక అరెస్ట్మెంట్స్ కు లోబడి దాదాపుగా ఒక 19 సార్లు 20 సార్లు 3000 రోజులు అంటారు జైల్లో మగ్గిన రోజులు ఆనాటివి మరి స్వాతంత్రంలో బ్రిటిషర్స్ తోటి అనేక రకంగా ఆయన హింసించబడినా కూడా ఎదురొడ్డి మరి యావత్ భారతదేశం స్వాతంత్రానికి ముందుకు నడిపిన ఒక మహావ్యక్తి మరి గరిబీ హటావో రోటీ కపడా ఔర్ మకాన్ యావత్ భారతదేశం అంతా ఒక అత్యధిక పేద ప్రజానీకం మగ్గిపోతున్న తరుణంలో ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి మన తెలంగాణ ఇవాళ పోచంపాట్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఒక పెద్ద వ్యవసాయక ప్రాజెక్టుకు మరి ప్రసాదించిన మహావ్యక్తి మనం ఎన్నటికీ మరవలేము. మరి ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ పోచంపాట్ ప్రాజెక్టుకు నా చిన్నతనంలో ఇక్కడ నుండి మా నాన్నగారు ఒక 4 దేశీ దాస్య శృంఖలాల నుండి విముక్తి ప్రసంగడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించి మరి 300 రోజులు జైలు జీవితం అంటే దాదాపు 3000 రోజులు జైలు జీవితం అని అంటే దాదాపు 10 సంవత్సరాలు జైల్లోపట మగ్గి భారతదేశ నవభారత నిర్మాణానికి నాంది పలికిన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు కార్యక్రమం నిజంగా భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మరి స్వాతంత్రానికి పూర్వము భారతీయుల జీవన పరిస్థితి మరి స్వాతంత్రం తదుపరి పరిపాలించిన పాలకుల విధి విధానాలతో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుగుణంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సామ్యవాద సిద్ధాంతాన్ని మరి పాటుపడి మరి వాటిని అమలుపరిచి ఇంత మంచి పరిపాలన అందిస్తే ఈరోజు మతోన్మాద శక్తులు ఒకవైపు మానవతావాదులు ఒకవైపు అన్న విధంగా మరి నిజంగా ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన రక్తము మన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలోపట ప్రవహిస్తుంది. ఎందుకంటే మనకు వారసత్వంగా లభించిన హక్కు అది. మరి ఎదురు పార్టీలో చూసినట్టయితే మరి దేశాన్ని ముక్కలు చేసి మరి మతోన్మాదము అనే ఒక చిన్న విషయాన్ని మరి దాన్ని పైకి లేవదీస్తూ మన యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నారు, మన యొక్క మానవతా విలువలను దిగజారుస్తున్నారు, మనకు ఇరుగు పొరుగు వారితో ఉండే సంబంధాలను దిగదారుస్తున్నారు. మరి ఇలాంటిది మనం ముందు ముందు ఆలోచించి మరి దేశ స్వాతంత్రం కోసమే కాదు దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం భారతీయులందరికీ ఒక ఉన్నత స్థానాన్ని ప్రపంచ దేశాల్లోపట ఎవరైతే కల్పించినరో అలాంటి పార్టీ నాయకత్వంలోపట మరి మనమందరం ఉన్నందుకు గర్వపడి మరి రాబో కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయం లోపల మనం పాల్గొని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. जो कांग्रेस के तमाम खायदीन और हमारे हरदिल अजीज लीडर श्री जीवन रेड्डी साहब, अड्डूरी लक्ष्मण साहब और मोहतरमा मैडम विजयलक्ष्मी देवेंद्र रेड्डी साहब, कांग्रेस पार्टी एक ऐसी
मजबूत पार्टी है, जो कांग्रेस पार्टी एक राह दिखाई हिंदुस्तान के अंदर, इसलिए कि हमारे पास जो कांग्रेस के अंदर जो भी प्राइम मिनिस्टर थे, लंदन, इंग्लैंड, अमेरिका में पढ़े हुए हमारे प्राइम मिनिस्टर्स थे, इसलिए कि सात साल लंदन में रह के पढ़ के आने के बाद से गांधी जी अपनी एक सोचे कि आने वाले दिनों के अंदर हिंदुस्तान के अंदर एक अच्छा लीडर नेहरू साहब रहेंगे, बल्कि इसलिए कि साना बशाना गांधी जी के साथ आज़ादी में खड़े हुए और उनकी आज़ादी के साथ भरपूर ताउन करते हुए जब आज़ादी मिली, आज़ादी मिलने के बाद हिंदुस्तान के पहले प्राइम मिनिस्टर बने जो चाचा नेहरू साहब, इसलिए कि जब हिंदुस्तान ऐसे कायर में था कि हिंदुस्तान के अंदर एक सुई बनने की एक फैक्ट्री भी नहीं थी, तो जब वैसे मूवमेंट से लेकर 17 साल अपन प्राइम मिनिस्टर रहने के बाद नेहरू जी हिंदुस्तान को एक सोने की चिड़िया बनाई, इसलिए कि आज हिंदुस्तान के अंदर कांग्रेस हुकूमत जो भी पब्लिक सेक्टर बनाए हुए हैं, आज के प्राइम मिनिस्टर साहब हमारे मोदी साहब हिंदुस्तान का पब्लिक सेक्टर जो भी चीज़ है आज बेचते हुए आ रहे, हिंदुस्तान के कांग्रेस के कायदीन जिम्मेदारान प्राइम मिनिस्टर हो या हिंदुस्तान के सारे कांग्रेस के जो चीफ मिनिस्टर थे, हिंदुस्तान और अपने देश को बचाने के खातिर, देश को बनाने के खातिर एक सोच के साथ आगे बढ़े थे और बच्चों के साथ, अवाम के साथ मोहब्बत करते थे चाचा नेहरू साहब, तो इसलिए आज चिल्ड्रंस डे का किताब दिया गया था। जवाहरलाल नेहरू गारी जयंती सदर्भ मैं बाल दिनोत्सव सदर्भ में अंदर की कृतज्ञता शुभाकांक्ष निजा मन इकड़की जगित्याल की संबंधी श्रीरामपुर प्राजेक्ट मन के मुख्यमंत्री एंक जगित्याल మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల్లో నీళ్లు వస్తున్నాయంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వల్లనే, ఎందుకంటే 4-5 సంవత్సరాల క్రితం కూడా నీటి కష్టం ఎక్కడ ఉన్నా కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం తాగునీరు అనేది రావడానికి కారణమైన, ముఖ్యంగా కారణమైన జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ చేసిన ప్రాజెక్టు వల్లనే మనమందరము కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నాము. ప్రాజెక్టులు అనేది దీర్ఘకాలికంగా తీసుకొని ముఖ్యంగా తీసుకొని చేయడం జరిగింది. అప్పుడు ఎన్నో ప్రాజెక్టులు చేయడం జరిగింది, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటికీ 60 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ప్రజలకు రైతులకి ఉపయోగపడుతూ ముందుకు సాగుతున్న ప్రాజెక్టులు ఈరోజు. కానీ ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం అని తీసుకొచ్చి 1000 కోట్లు తెలంగాణని అప్పులో పాలు చేసి మరీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ అప్పుడు కట్టినప్పుడు మాత్రం సందర్శకులని బస్సుల నిండా తీసుకుపోయి ప్రదర్శించడం చూపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కనీసం ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా అలో చేయడం లేదు, పత్రికా విలేకరులను అలో చేయడం లేదు, అలో చేయలేని పరిస్థితి దుస్థితికి తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటివి కాకుండా 60 సంవత్సరాల క్రితమే ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ముందు నడుస్తున్నాయి. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశానికి ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఆ వ్యాపారం చేయడానికి ఏదైనా సంస్థలు కానీ ఎలాంటివి పరిశ్రమలు కానీ లేని పరిస్థితుల్లో, అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేని పరిస్థితుల్లో ముందుండి ధైర్యంగా అన్ని ప్రాజెక్టులు చేయడము, అన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడము కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయని చెప్పుకోవడం కూడా మాకు గర్వకారంగా ఉంది. అదేవిధంగా తాగునీరు అనేది కూడా జగిత్యాల పట్టణానికి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇంటింటికి నల్ల అని చెప్పడం జరిగింది, కానీ ఇంటింటికి నల్ల కూడా లేకుండా చేయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పటికీ అప్పుడు చేసిన ఈ ప్రాజెక్టుల వల్ల ఎన్నో వేల ఎకరాలు పంటలు పండిస్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఇప్పుడు ఆ కెనాళ్ళని రిపేర్ చేయడానికి కొన్ని లక్షలు కేటాయించి మేము చేసాము, మేము గిన్నె ఊర్లకు నీరు అందించాము, గిన్నె ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ చేసిన ముఖ్య కారణము జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీయే దానికి మూల కారణము. అలాంటి పార్టీలో ఉండడం మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ముందు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల వారికి ప్రజలకి ఉపయోగకరంగా చేస్తుంది, కాబట్టి ప్రజలందరూ అదని గమనించి మా బాట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మా గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశ ప్రజానీకానికి బ్రిటిష్ వాళ్ళని ఎదురొట్టి పోరాటం చేసినటువంటి మహోన్నతమైన నేత పండిట్ జవహర్లాల్ యొక్క జయంతి కార్యక్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ కుమారన్న గారు కానీ, సోదరిమణి మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు విజయలక్ష్మ గారు, పక్క విజయవర్గం నుంచి వచ్చినట్టు మా మిత్రుడు మెట్టిపల్లి జడ్పీ శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా మైనార్టీ మన్సూర్ గారు, మా యువన కాంగ్రెస్ మిత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోదరులు పెద్ద ఘనంగా వారి జన్మదిన శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజానీకాన్ని తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి
80% ప్రజానిక రైతు కుటుంబాలు వ్యాపార ఆధారిత కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజే మరి పెద్ద వారి యొక్క పెద్ద ఆలోచనతోని ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గాని ఈ భారతదేశంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గాని ఈ భారీ నీటిదల ప్రాజెక్టులతోని భారతదేశ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఒక ఆలోచన పరంగా ముందుకు వెళ్ళేటువంటి మహోన్నతమైన నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రోజు భారతదేశంలో అత్యంత ధనవంతుల కుటుంబంలో పుట్టి మరి బ్రిటిష్ వాళ్ళని ఎదురెట్టి మరి కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి కూడా వారి ఆస్తులన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి బ్రిటిష్ వాళ్ళని పోరాటం చేసే విషయంలో కూడా మరి లెక్క చేయకుండా పోరాటం చేసే మహోన్నతమైన నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని గుర్తు చేసుకుంటూ వారి అడుగుజారులో మరి వారి యొక్క కుమార్తె ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నీచ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారికి పూజలు ఇచ్చిన వారిలో ప్రథముడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పని చెప్పక తప్పదనుకోండి. ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు దాదాపు దశాబ్ద కాలం జైల్లో మగ్గి ఇలా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి కూడేదిత్తుందో ఇలా దేశ స్వాతంత్రమే తన ప్రధాన కర్తవ్యంగా భావించి మరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దశాబ్ద కాలం జైల్లో మగ్గి ఇలా దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో మరి దేశాన్ని నవభారత భారతదేశం ఏదైతుందో తీర్చిదిద్దడంలో బాట వేసినటువంటి ఒక పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో భౌతికంగా వారు మన ముందు లేకున్నప్పటికీ ఈనాటి కూడా వారు చూపిన బాటలోపలనే మన దేశం ముందు పోతుందని చెప్పక తప్పదని చెప్పండి. ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు ఆనాడు కనీసం గుండు సూది కూడా నిర్మాణం చేసుకునేటువంటి ఒక దశలో లేనటువంటి పరిస్థితులలో ఇలా ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి ఒక స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళడం జరిగిందని చెప్పంటే అది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క దూరదృష్టి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. మరి ఈ దేశాన్ని ఇవాళ ఆహార అవసరాలు ప్రధానంగా భావించి అనడం మనం ఏదైతుందో ఆహార అవసరాలు తిండి గింజలకేది విదేశాలపై ఆధారపడే ఒక పరిస్థితి అని చెప్పండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఆధునిక దేవాలయాలుగా పరిగణించి ఇవాళ భాక్రానంగల్ ప్రాజెక్టుతో మొదలెడుకొని నాగార్జున సాగర్ కానివ్వండి శ్రీశైలం ప్రాజెక్టే కానివ్వండి ఎస్ఆర్ఎస్పి పోచంపాడు ప్రాజెక్టు కూడా ఉపాలు ఏర్పాటు చేయాలని చెప్పిన ప్రయత్నాలు కొనసాగుతున్నారు. అలా రాజీవ్ గాంధీ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా దూరం పెట్టుకుని ఒక ప్రతిపక్ష నాయకుడు ఆనాడేదితో విపిసి ప్రధానమంత్రిగా ఉంటే ఆయన కులాల పేరిట విభేదాలు సృష్టించే ప్రయత్నం లోపల భారతీయ జనతా పార్టీ మత నినాదాన్ని తెరపైపడదు. ఒకటి కుల విభేదాలు ఒకటి మత నినాదం ఈ రెండింటి మధ్య ఏదైతుందో భారతదేశ ఐక్యత నిలబెట్టడానికి సద్భావన యాత్ర చేపట్టడం జరిగింది. ఎవరు భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టి భారతదేశ ఐక్యత నిలబెట్టడంతో పాటుగా ప్రపంచ దేశాల్లో ఒక శాంతి సందేశాన్ని అందింపజేసే విధంగా శ్రీలంకలో ఏదైతుందో ఉగ్రవాదులు మట్టు పెట్టడానికి అక్కడ అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడడంలో భాగంగా ప్రయత్నం చేస్తే చివరికి ఏదైతుందో ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో బలి కావడం జరిగిందని చెప్పారు. ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు తనకు ఏ అధికార లక్ష్యం కాకుండా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టడం తన ముందు ప్రధాన బాధ్యత కర్తవ్యం ఎంచుకొని చెప్పండి. భారత్ జోడో యాత్ర నిజంగా కూడా ఆశ్చర్యం కలుగుతుంది చెప్పంటున్నా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ముని మనవడు, ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి యొక్క తనయుడు అని చెప్పంటున్నా. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే సమయం లోపల ఆయనకు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఇప్పటికాక భూగర్భ జలాలు పెరిగొచ్చి ఇలా విద్యుద్ీకరణతో ఏదైతున్నదో మనం వ్యవసాయం వృద్ధిలోకి పోతున్నాం అని చెప్పక తప్పజేయబట్టాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంవత్సరం అయితే మనకందరూ తెలిసిందండి, 6 మాసాలకెళ్ళి ఎక్కడ పంపులు నడిచిన దాఖలాలు లేవు. 6 మాసాలకెళ్ళి ఎక్కడ పంపు నడిచిన దాఖలాలు లేవు. ఈ వర్షాకాలం పంటకు సంబంధించి మనకి ఎంత దిగుబడి వచ్చినా కానీ కాళేశ్వరంతో ఏ విధమైనటువంటి యొక్క మన నీటి సదుపాయం లేకుండా మన పూర్వ జలాలతోనే కానీ లేక భూగర్భ జలాలతోనే కానీ మన పంటలు ఏదైతుందో ఈ స్థాయికి ఎదిగినో అని చెప్పని చెప్పాల్సి వస్తుందని చెప్పండి. దయచేసి గమనించాలని చెప్పంటుంది. ఇవాళ ఆనాడు దేశ పరిస్థితి చూసి చెప్పంటారు విద్య లోపల ఈనాటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా భావించి ఇలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు బాలలు విద్యార్థులకు
ప్రాధాన్యత కల్పించే విధంగా, విద్యకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఇలా వారికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఇలా బాలల దినోత్సవ పరిణితులు దొరుకుతుందని చెప్పంటే ఇవాళ పిల్లలు బాలలు ఏదైతుందో భావి భారత పౌరులు వారిని మనం తీర్చిదిద్దుకోగలుగుతూనే ఈ దేశాన్ని మనం ప్రతిష్ట నిలబెట్టుకోగలుగుతున్న భావనతోని మన ఆవిధంగా ముందుకు పోవడం జరిగిందని చెప్పంటుంది. ఇవాళ ఆనాటి స్ఫూర్తి ఇవాళ ఐఐటి చెప్పంటూ నేను ఇవాళ మన ఐఐటి ఖరగ్పూర్ ఏదైతుందో ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రి అన్నాడు చెప్పంటే అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో ప్రధానమంత్రిగా మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్లో స్థాపించడం జరిగిందని చెప్పంటే ఇవాళ ఏమ్సే కానీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి కాక ఐఐఎంఏ కానివ్వండి కాక ఉన్నత విద్యకు ప్రాధాన్యత కల్పింపచేసే విధంగా విద్యతోనే మనం ఈ దేశం ముందుకు పోగలుగుతుంది అనే ఒక భావన స్ఫూర్తితో ఏదైతుందో వారు అడుగులు వేయడం జరిగిందని చెప్పంటారు. ఇవాళ పబ్లిక్ రంగ సంస్థలు ఇవాళ మన ఆస్తులను పరిరక్షించుకోవడంతో పాటుగా అంటే ఈ జాతీయ సంపదను పరిరక్షించుకోవడంతో పాటుగా ఉద్యోగ భద్రత ఇవాళ పబ్లిక్ రంగ సంస్థల్లో కొలువులు పొందుతున్నటువంటి వారికి అందరికీ ఒక ఉద్యోగ భద్రత ఉండదని చెప్పంటున్నారు. ప్రైవేట్ సెక్టర్లో మనకు ఉద్యోగ భద్రత ఉండదని చెప్పంటున్నాను. ఇలా పబ్లిక్ సెక్టర్ను బలోపేతం చేసే విధంగా